ఈరోజు మనము పీవీఎస్కే కుకింగ్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకునే విధానం చూద్దాం. ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని కడుక్కొని నానేసుకోవాలి. ఒక అరగంట కడిగి నానక నానేసుకోవాలి. నాన్న కడగకూడదు, తిరిగిపోతాయి బియ్యము. ఇప్పుడు కొత్తిమీర పుదీనా తీసుకున్నాను. ఒక కాలు కేజీ చికెన్ బాగా కడుక్కొని 4-5 సార్లు ఉప్పు వేసుకోవాలి. తర్వాత మిరప్పొడి వేసుకోవాలి. ఒక పెద్ద స్పూను, చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. బాగా కలపాలి. ఇది కూడా బాగా ముక్కలకు పట్టాలి. ఇప్పుడు గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ 1 స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూను, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 2 చీలు చేశాను, పెరుగు 1-2 స్పూన్లు, 1 పెద్ద స్పూను నిమ్మరసము అంటే 1 అరచక్క నిమ్మరసం. అన్నీ కలుపుకోవాలి. బాగా కలుపుకొని 1 గంట దాకా నానబెట్టాలి. కలిపేసి 1 గంట మూత పెట్టి పెట్టేద్దాము. చాలా బాగుంటుంది, చేసుకొని చూడండి. ఇప్పుడు 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1-2 ఎర్రగడ్డలు ఇలాగ ఎర్రగా వేయించి తీసుకోవాలి. వేయించి పక్కన పెట్టుకుందాము. 1-4 గ్లాసులు నీళ్లు పోసి మిరియాలు, పట్ట, మొగ్గ, బిర్యానీ సామాన్ అంతా వేసుకోవాలి. అందులో మొగ్గలు 2, పట్ట, అనాస పువ్వు, షాజీరా వేయాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసి తెల్లనిచ్చాక ఇప్పుడు ఆ బియ్యం వేసేసుకోవాలి. 3 వంతులు ఉడకాలి బియ్యము. 2 తెల్లులు తెల్లాలకే 3 వంతులు ఉడికిపోద్ది. బియ్యం పట్టుకుంటే ఇరగాలి, అప్పుడు ఉడికిపోయినట్టు. 2 వంతులు మెత్తగా ఉడికకూడదు, హాఫ్ బాయిల్ చేయాలి. బియ్యాన్ని చేసి వడేసుకోవాలి. ఇప్పుడు వడేసేసాను. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని 1 గంట ఆయిల్ పోసుకున్నాను. అంటే 1 పెద్ద స్పూన్తో 1-3 స్పూన్లు ఉంటుంది. బిర్యానీ ఆకు, పట్ట, మొగ్గ అన్నీ వేసుకోవాలి. బిర్యానీ సామాన్ అంతా వేసుకోవాలి ఇందులో కూడా. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసి బాగా యాగనివ్వాలి. 1 పెద్ద ఎర్రగడ్డ వేసి యాగనిచ్చాను. కొద్దిగా సాల్ట్ వేసాను, భిన్న ఏగిపోద్ది. సాల్ట్ వేస్తే బాగా మగ్గిపోతాయి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1/2 స్పూన్ వేసాను. దాంట్లో స్పూన్ వేసి నానబెట్టాం కదా, ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ వేసాను. ఇప్పుడు వేగాక ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా 1 చుక్క నీళ్లు, 1 టీ గ్లాస్, 1/2 టీ గ్లాస్ నీళ్లు పోసుకోవాలి ఇందులో. బాగా కలుపుకొని 1/2 టీ గ్లాసు నీళ్లు ఆ గిన్నెలో కలిపి నీళ్లు పోస్తున్నాను. బాగా 1 10 నిమిషాల దాకా ఉడకబెట్టాలి. ఉడికిపోయింది. కొంచెం లావు ముక్కలైతే 15 నిమిషాలు పడుతుంది, చిన్న ముక్కలైతే 10 నిమిషాలకు ఉడికిపోద్దాయి. ఇప్పుడు కొంచెం కూర తీసి ఈ అన్నంని వేస్తాము. దాని మీద వేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం వేయించుకున్న ఎర్రగడ్డలను కూడా ఇందులో వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, వేయించిన ఎర్రగడ్డలు వేసుకొని మళ్ళీ అన్నం వేసుకోవాలి. ఇప్పుడు ఆ కొరవ కూర వేసేసుకున్నాం ఇందులో. ఆనియన్స్, వేయించిన ఆనియన్స్ వేసుకొని, కొరవ మనం ఎత్తి పెట్టుకున్న కూర వేసేసుకొని, కొరవ పుదీనా అన్ని వేసేసుకోవాలి. కొత్తిమీర అంతా. ఇప్పుడు సన్న మంట మీద మూత పెట్టుకోవాలి. పైన 1 బరువు పెట్టుకొని సన్న మంట మీద 1 10 నిమిషాలు వదిలేయాలి.
ఇప్పుడు ఎల్లో కలర్ ఒక్క రవ్వ వేసుకున్నాం కొద్దిగా కలర్ బాగా వద్దంటే మీరు వేసుకోవాలేదు నేను కొద్దిగా వేస్తున్నాను కలర్గా కనపడేదానికి ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను ఒకే ఒక స్పూను కొద్దిగా ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ దమ్ బిర్యానీ ఒకసారి చేసుకొని చూడండి మీరు చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి పీవీఎస్కే కుకింగ్కి సబ్స్క్రైబ్ కొట్టండి కొంచెం కలుపుకొని తీసుకున్నాం ఇప్పుడు ప్లేట్లోకి పొడి పొడిగా దమ్ బిర్యానీ ఎంతో రుచిగా చాలా బాగుంది చూడడానికి నోరు వరుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు చేసుకొని చూడండి।